అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆదర్శ పాఠశాల ఏపీ మోడల్ స్కూల్లో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ ను ఏఎన్ఎం రూప మెడికల్ స్టాఫ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులు టీకాలు వేయించుకున్నారని ప్రిన్సిపాల్ ఆదినారాయణ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారిని అరికట్టే దిశగా 3 నుంచి 7 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారి సామిలు ఆదేశించారు. అమలైంది ఈరోజు 2వ రోజు. సో ఈరోజు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా రిజిస్ట్రేషన్ కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. అందరూ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా టీచింగ్ స్టాఫ్తో పాటు చాలా సహకరించడం జరిగింది. ఇక రాబోయే 2 రోజుల్లో పూర్తిగా 15 నుంచి 18 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులందరికీ కూడా మన ఆయుర్వేదం ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి 15 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులందరికీ కూడా రాబోయే 2 రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇందుకు చెందిన మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. టోటల్గా 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు మన పాఠశాల జూనియర్ కళాశాల కలిపి 381 మంది ఉన్నారు. అందులో నిన్నటి రోజు దాదాపు 90 మందికి వేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంతే మొత్తంలో వేయడం జరిగింది. ఇప్పటివరకు మధ్యాహ్నం కూడా మిగిలిన విద్యార్థులందరికీ కూడా వేస్తాం. మిగిలిన వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ వీలైనంత తొందరగా రేపు ఎల్లుండి రోజుల్లో పూర్తి చేస్తాం.